నీ ఇష్టం నా ఇష్టం కాదు మన పెళ్లి విషయంలో ముందు మా అన్నయ్య ఇష్టం తెలుసుకోవాలి తెలుసుకో దానికంటే ముందు మా అన్నయ్య తన పెళ్లి ఎప్పుడు ఫిక్స్ చేస్తున్నాడో కనుక్కోవాలి కనుక్కో కనుక్కో నీకే ఈజీగా చెప్పేస్తావు మా అన్నయ్య అడగాలంటే కొంచెం ధైర్యం గిర్యం బిల్డ్ అప్ చేసుకోవాలిగా మిస్టర్ పిరికి విజయ్ కుమారా బ్రదర్ ఆఫ్ కృష్ణ నీకు కావాల్సినంత ధైర్యం నేను లోనిస్తాను ముందు ఫోన్ కొట్టు ఫోన్ లో ఇలాంటి విషయాలు అసలు ఫోన్ కనిపెట్టింది ఇలాంటి విషయాలు చెప్పడానికి నువ్వు కానిరా బాబు మరీ ఓవర్ డామినేషన్ ఇది శాంపిల్ మాత్రమే పెళ్లి కాని చెప్తా మాట్లాడుకో రింగ్ అవుతుంది అయ్య గారు తమరికి ఫోన్ అండి హలో ఎవరు అనయ్య నేను విజయ్ని ఒరే విజయ్ బావనా ఏంట్రా విషయం అబే ఏం లేదు పుతినే చంపేస్తా విషయం చెప్పు అనయ్య అది ఓ ముఖ్యమైన విషయం ఏంట్రా అబే అదే మన మచ్చలో ఈనిందా ఏంట్రా ఆవు అంటావు అరుస్తావు అసలు నీ ప్రాబ్లం ఏంటి అబే ప్రాబ్లం ఏం లేదనయ్య అని పెట్టాడు హలో అనయ్య నేను ఇక్కడ ఓ బుద్ధిమంతురాలైన అమ్మాయిని లవ్ చేశాను ఈ విషయాన్ని ఎదుర్కొండా చెప్పాలంటే నాకు షేక్ డాన్స్ మొదలైపోతుంది అందుకే ఫోన్లో చెప్పేస్తున్నాను నువ్వు ఓకే అంటే దేవత లాంటి అప్సరస లాంటి అందాల రాశిని పెళ్లి చేసుకుంటానంటావు అంతే కదా ఈ విషయం ఇంకోసారి చెప్పానయ్యా ఓకే నువ్వు ప్రేమించిన లైలానే పెళ్లి చేసుకోరా మై డియర్ మజ్ను థ్యాంక్స్ అనయ్య అన్నట్టు నీ పెళ్లి ఎప్పుడు ఫిక్స్ చేస్తున్నావు అదే అదే ఫిక్స్ చేయబోతున్నావు ఇద్దరు పెళ్లికి ఒకే ముహూర్తం పెట్టించామంటావా ఏంటేటి ఆ సేమ్ డైలాగ్ మళ్ళీ రిపీట్ చేయనయ్య థ్యాంక్స్ అనయ్య నీ ఇష్టం మా మంచి అనయ్య మా బుచ్చనయ్య మా పెద్ద అనయ్య బాయ్ వన్ మినిట్ చూడండి మా తమ్ముడు కాబోయే పెళ్ళం గారు మీ వాయిస్ చాలా బాగుంది మిమిక్రీ ప్రాక్టీస్ చేయండి మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్నట్టు మీ డామినేషన్ ఇప్పుడోకే పెళ్ళయ్యాక మాత్రం కాస్త తగ్గించండి ఏరా మీ ప్రేమ ప్రయాణానికి మీ అన్నయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడంట లక్కీ లవర్స్ వుడ్ బి కపుల్ కి మా హార్దిక శుభాకాంక్షలు విజయ్ నీ మీద మాకు చాలా కోపంగా ఉంది ఏ లవ్ ఇస్ యూనివర్సల్ అన్నారు నువ్వు ఒక శిల్పకి సొంతం అయితే మేమే కావాలి డోంట్ వరీ మిమ్మల్ని సెకండ్ సెటప్ గా నేను ఉంచుకుంటాను Oh!
డిలక్స్ బ్యూటీ పక్కనుంది పిజ్జా కార్నర్ పిలుస్తోంది తొందరపడుతూ టాటా చెప్పచ్చు హైటెక్ కట్టండినే అవ్వచ్చు చూ 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 ఓహో ఓహో హలో మిస్ Sarsila, how are you? Pantalala, sorry boss, deep dance, body is deep dance. పవిత్ర ప్రేమ కృష్ణబాబు గారు నమస్కారం నమస్కారం చదువుకున్నవారు జమీందారు గొప్పవారు ఈ ఊళ్ళో అందరికీ దేవుడు వీటన్నింటినీ మించి మన అమ్మాయి కాబోయే మొగుడు యోగ్యుడు అంతేకాదు హత్య చేసిన హంతకుడు జైలు శిక్ష అనుభవించిన ఖైదీ జైలర్ మీదే చేయెత్తిన నంబర్ వన్ క్రిమినల్ అని కూడా చెప్పు ఏంటై అలా చూస్తున్నావు నువ్వు జైలు శిక్ష అనుభవించలేదా చెప్పు ఏంటి బాబు ఇదంతా మా అన్నయ్య చెప్తున్న నిజమా మాట్లాడు బాబు నిజంగా నువ్వు హంతకుడిగా అవును ఆయన చెప్పిందంతా నిజమే చట్టం దృష్టిలో నేను హంతకుడిని జైలు శిక్ష కూడా అనుభవించాను నీకు దండం పెట్టిన వాళ్ళని చూశాను తెలియరున్న వాళ్ళని చూశాను కానీ కానీ మిమ్మల్ని హంతకుడు అవడం అది మీరే ఒప్పుకోవడం నేను నమ్మను దీని వెనుక ఏదో ఉంది అసలు ఏం జరిగిందో చెప్పండి ప్లీజ్ చెప్తాను రమ్మ నీకు ఈ విషయం చెప్పాలని చాలాసార్లు అనుకున్నా కానీ ఆ అవకాశం రాలేదు అందరి జీవితాన్ని జాలి అనే కలంతో రాసి ఆ దేవుడు నా జీవితాన్ని మాత్రం కక్ష అనే కత్తితో రాశాడు అప్పుడు నా వయసు 7 ఏళ్ళు మా అమ్మ నాన్నల కొక్కి కొడుకు మా అమ్మకు నేనంటే ఎనలేని ప్రేమ
మా తాత ముత్తాతల ఆస్తులే కావాల్సినంత. అందుకే మా నాన్న వ్యసనపరుడయ్యాడు. తను వలచిన ఒక స్త్రీని ఇంట్లోనే తెచ్చి పెట్టుకున్నాడు. నలుగురు నాలుగు రకాలుగా అంటారని మా అమ్మ లేని రోగాన్ని నటిస్తూ తన ఆరోగ్యం బాగాలేనందుకే ఆయన అలా అయ్యాడని మంచమెక్కి మా తండ్రి పరువు కాపాడింది. ఆపై మా నాన్నకు ఆవిడకు ఒక బిడ్డ కూడా పుట్టాడు. ఆ బాబు నా సొంత తమ్ముడిలాగే, ఆవిడ్ని నా పిన్నిలాగే చూసుకునేవాణ్ణి. అయినా ఆవిడ ఆవిడ అన్నా సంతోషించలేదు. ఒకరోజు రాత్రి అన్నం తిన్నావు బాబు? తినిపోతేనే కదా నువ్వు ప్లేట్ ఇసిరేసినాను కొట్టావు. పొద్దున్నే టిఫిన్ తిన్నావా నాన్న? అమ్మ నేను టిఫిన్ తింటే తంతానన్నావుగా. అదేం చెయ్యలేమ్మా, బుడ్డోన్న అలా బాధ పెట్టొచ్చా? తప్పు కదూ. తప్పే అన్నయ్య. బాబు ఇదిగో కాఫీ, వెళ్ళి మీ అమ్మకిచ్చిరా, నీకు టిఫిన్ పెడతాను. అలాగే వెళ్ళి. ఈ దెబ్బతో నీకు ఇంకా శపతి పొరు లేనట్టే. రాణి కాఫీ పంపించు, తలనొప్పిగా ఉంది. తీసుకెళ్తుంటే నాన్నగారు లేకుండా తాగేశారు. బాగారు ఏమైంది?